గోవిందరెడ్డి గారు పోలవరంకి సంబంధించి అమరావతి విషయంలో ఎలాగో మూడు రాజధానుల స్టాండ్ అంటారు, సరే దర్మే క్లారిటీ వచ్చినప్పుడే వస్తుందని చెప్పి ఎదురు చూసిన గారు, పోలవరానికి సంబంధించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా సంసిద్ధంగా ఉన్నామని ఒక ప్రకటన చేసింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తాం అనేటువంటి సంకల్పాన్ని పదే పదే చెబుతోంది. ఇంకా మిగిలింది రెండేళ్ల కాలమే, పోలవరం భవిష్యత్ ఏంటి? వైసీపీ గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఏ విధంగా చూస్తారు? లెక్క ప్రకారం ఒకటిన్నర సంవత్సరం, ఒకటిన్నర సంవత్సరం. గోవిందరెడ్డి గారు ఏం చెప్తారు? కేశవ్ గారు నమస్తే. మీకు తర్వాత చర్చలో పాల్గొన్న ప్యానలిస్టులకు అందరికి కూడా సరే. ఇంకా రాజకీయ పార్టీలు మన ఎలా ఉంటాయంటే, మన ట్రెండ్ ఎప్పుడు చూసినా కూడా మన వాళ్ళు రాజకీయాలు మాట్లాడడం, ఇంకొక అధికారంలో ఉన్న పార్టీని తోలనాడడం అనేటువంటిది, ఇట్ ఈస్ అవర్ వే ఆఫ్ లైఫ్ ఇన్ ది ఏపీఆర్ ఇండియన్ పాలిటిక్స్. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ మచ్ ఆన్ దట్. దే యూస్ టు అబ్యూజ్ అస్, దే యూస్ టు టాక్ అగెన్స్ట్ అస్ అనేది మరి మనం ఎప్పుడు కూడా రోజు మాట్లాడుకుంటున్నాము. అంటే ఇప్పుడు మీరు అంటే రెండు మాట్లాడదాము, అంటే నాకు కూడా ఇప్పుడు ఈ ఏదైతే మీరు అమరావతి రాజధాని విషయంలో బేసిక్ గా మా పార్టీ కాన్సెప్ట్ ఏంటంటే పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి కాన్సెప్ట్. నేను మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం సుదీర్ఘంగా ఇందులో, అమరావతి రైతులకు కానీ మిగతా వాళ్ళకి కానీ వైఆర్ నాట్ అగెనిస్ట్ ది ఫార్మర్స్ ఆ ఏరియాల 29 మందిలో. అంటే బేసిక్ గా మనం మొన్న కూడా ఏమనుకున్నామంటే ది వెరీ ఆ విధి విధానము, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి విధి విధానాలను మేము అది కరెక్ట్ కాదు, మేము వేరే పద్ధతిలో పోవాలనుకున్నాము అనేటువంటి విధానంతో దాంట్లో. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే మేము అనేక గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ కూడా అందుకనే తెచ్చింది. ఈ పరిపాలన వికేంద్రీకరణలో దాదాపు 11,500 సచివాలయాలు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 11 మంది ఉద్యోగులను అక్కడ పెట్టడం కానీ వాలంటీర్లు అక్కడ పెట్టడం కానీ ఈ 430 దాకా ఈ సేవలన్నీ కూడా అక్కడ సక్రమంగా జరగాలి, హైలీ కంప్యూటరైజ్ చేయాలి. అవంతా జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా అధికారులు కానీ రాష్ట్ర అధికారులు కానీ కంటిన్యూస్ మానిటరింగ్ జరగాలి, వాళ్ళకి ఎప్పటికప్పుడు గ్రీవియన్సెస్ అంతా క్లియర్ చేయాలి అనేటువంటిది. మా విధానం ఎంత సక్సెస్ఫుల్ గా ఉందో ఈనాడు ఎన్ని రాష్ట్రాలు మిగతా వాళ్ళు ఈ రోజు కూడా నెల్లూరుకి మహారాష్ట్రలో ఉండేటువంటి అక్కడ వచ్చినటువంటి అధికారులు వచ్చి పెద్ద ఎత్తున దాని ఈ విధానాన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి నేపథ్యము. సో ఈ ఆస్పెక్ట్ లోనే ఈ పరిపాలన వికేంద్రీకరణలోనే ఇప్పుడు మనం అమరావతిలో మనం దాంట్లోనే మూడు ప్రాంతాల్లో మనకున్నటువంటి మనకు నైసర్గిక స్వరూపాన్ని బట్టి మూడు ప్రాంతాల్లో అక్కడ కూడా అటు సెక్రటేరియట్ లెవెల్లో అటు హైయెస్ట్ లెవెల్ మంత్రులు సెక్రటరీల లెవెల్లో కూడా ఈ విధంగా ఈ వికేంద్రీకరణ ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్. అందుకనే సరే దీంతో లీగల్ గా అనేక విషయాలు ఈ మధ్య ముందు వచ్చింది. ఇప్పుడు హైకోర్టు వారు ఏమన్నారు, అసలు ఏదైతే ఈ మాస్టర్ ప్లాన్ ఉందో అసలు దాన్ని మార్చడానికి వీల్లేదనో, ఇది ఇది అసలు మీరు విధానం తీసుకోకూడదు. అనేక కోర్టులు ఉన్నాయి కాబట్టి మనం హైయర్ కోర్టుకు వెళ్లాలనా లేకపోతే అసలు వాళ్ళు ఏమన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు ఏదైనా బిల్లు ఈ అసెంబ్లీ సమావేశంలో పెట్టే అవకాశం ఉందా, దీనిపైన ఏమైనా సమాచారం ఉందా మీకు? నా దగ్గర ఏం సమాచారం లేదండి, ఇది అంతా స్టడీ చేయాలి, చదువుతాది ప్రభుత్వము. నేను చెప్తానండి, ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ, ఇచ్చినటువంటి హైకోర్టు యొక్క ఏదైతే జడ్జిమెంట్ ఇస్తారో దాన్ని చదవాలి. మనం ఏమంత అర్జెన్సీ ఏం లేదు సార్, దీని ఎంటైర్ ఇష్యూ ఇప్పుడు మీకు ఎంత మీకు సెక్రటేరియట్ లో ఎంతమంది ఉంటారు కేశవ్ గారి స్టాఫ్? హార్డ్లీ 3,000. అదే మొత్తం రాష్ట్రంలో 13 లక్షల మంది 12 లక్షల మంది ఉంటే ఈ ఈ పరిపాలనకే దాదాపు 5-6 లక్షల మంది అనేక ప్రభుత్వ అధికారులు ఈ సేవలు అందించేటువంటి విధానం ఉంటుంది. హైలీ డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంది,
కాబట్టి ఇప్పుడున్నటువంటి ఏదైతే సచివాలయం ఉందో అక్కడ ఉండేటువంటి 3000 మందితో సరి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు లేదు ఎక్కడ కూడా ఆ బ్రేక్ డౌన్ కాలేదు చాలా చాలా సక్రమంగా జరుగుతా ఉంది అందుకనే మేము ఏ ఎన్నికలకు పోయినా కూడా ప్రజల అంత పెద్ద ఎత్తున మాకు ఒక మ్యాండేట్ ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు కూడా అమరావతి విషయంలో చెప్తున్నాను మేము ఆలోచన చేస్తాము మా వికేంద్రీకరణ విధానాన్ని ఏ విధంగా ఈ లీగల్ హార్డల్స్ అన్ని కూడా ఏ విధంగా అధిగమించాలి అనేటువంటిది ఇది ఖచ్చితంగా ఒక స్టడీ చేసి ముందుకు పోతాం ప్రజలకు చెప్పుకుంటాం మళ్ళీ రేపు పొద్దున రెండేళ్లకు మళ్ళీ మేము ఎప్పుడైతే మళ్ళీ ఎన్నికలకు వెళ్తామో ఇదంతా కూడా మేము చేసినటువంటి పనులు గాని మా విధి విధానాలు గాని ప్రజలకు ఖచ్చితంగా చెప్పుకుంటాం ఇది ఒక్క విషయం రెండవ విషయంలో మీరు పోలవరం విషయం మాట్లాడారు పోలవరం విషయంలో కూడా కేశవ్ గారు నేను ఒకటే అంటాను ఇంతకు ముందు ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి సోమవారం పెట్టినంత మాత్రాన ఆయన అక్కడికి పోయి ఈ జనాలందరినీ కూడా బస్సులే పెట్టి వాళ్ళందరికీ భోజనాలు పెట్టినంత మాత్రాన అది స్పీడ్ కాదు సార్ ఇట్ ఈజే ఒక పెద్ద టెక్నికల్ ప్రాజెక్ట్ అది 55,000 కోట్ల రూపాయలకు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది ఒక సెంట్రల్ ప్రాజెక్ట్ సెంట్రల్ ఫైనాన్స్ చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ అనేక విషయాల్లో చాలా ట్రాన్స్పరెంట్ గా అనేక విషయాల్లో ఇప్పుడు మనకు తెలుసు దాంట్లో ఏమేమున్నాయి అంటే ఒక మీ దగ్గర ఒక 4-5 నిమిషాలు మీరు టైం ఇస్తే ఒక్కొక్క దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ స్పిల్ వే అది ప్రవాహం కాకుండా పక్కకు తీసుకుపోవాల్సి వచ్చింది అక్కడ కట్టిన దాంట్లో దరిదాపు 92-93% పూర్తయింది 7-8 గేట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎంత కంటిన్యూగా జరిగిందో అనేక వీడియోలు వస్తున్నాయి స్పిల్ ఛానల్ అది కంప్లీట్ అయిపోయింది అప్పర్ కాపర్ డ్యాము అంతకు ముందు కూడా ఫ్లడ్స్ లో ఇబ్బంది వచ్చింది అది అయిపోయింది లోయర్ కాపర్ డ్యాము అది అయిపోయింది మధ్యలో డయాఫ్రమ్ వాల్ అది అయిపోయింది ఇంకా ఇది ఏదైతే రాక్ అండ్ ఫిల్ డ్యామ్ ఏదైతే ఈ మధ్య చేయాల్సి ఉందో దాని మీద కూడా పనులు పెట్టడం జరిగింది కుడి ఎడమ కాలువలంతా కూడా అప్పుడే రాజశేఖర రెడ్డి కాలంలోనే ఆ కుడి కాలువ తవ్వబడింది ఇంకొకటి ఈ పవర్ ప్లాంట్ పవర్ పొజిషన్ లో కూడా అంతా దరిదాపు 80-90% అయిపోయింది ఇందులో మనము అందుకనే సార్ ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ మీదనే మనం హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టినాం కేశవ్ గారు ఇప్పుడు ఇంతకు ముందర ఒక 14 ప్రాజెక్టులు పెట్టి ఏది మనం చేయలేక కాకుండా దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అందుకనే ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 2,916 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అనేక విషయాలు మంత్రి గారితో కేంద్ర మంత్రి గారితో కూడా అడిగినాం ఇంతకు ముందు మన రాష్ట్ర ప్రభుత్వానికి గాని గత ప్రభుత్వంలో ఒక ఒక ఇద్దరి మధ్య కూడా ఒక ఘర్షణ వాతావరణం ఉండేది ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో ఎంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు మొన్న వచ్చినటువంటి రోడ్ల మంత్రి మనం చూసినాం సర్ఫేస్ మినిస్టరు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఈ రోజు శెకావత్ గారు ఈయన వచ్చినప్పుడు గడ్కరీ గారు మొన్న వచ్చినప్పుడు చూసాం శెకావత్ గారు వచ్చినప్పుడు చూసాం ఎంత ఒక్క ఎలాంటి వాతావరణంలో మనం కేంద్ర ప్రభుత్వంతో పనులు చేసుకుంటున్నామో ఇది అందరికీ కూడా కనువిప్పు కావాలండి అసలు ఒక ప్రభుత్వం ఎలా పనిచేయాలి కేంద్ర ప్రభుత్వంతో ఎలా మనం ముందుకు పోవాలి అనేటువంటి విషయంలో ఇంత మనం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విభజన తర్వాత ఉన్నటువంటి ఇబ్బందులు మనంతా చర్చించుకున్నాం సార్ దాని మీద మనం ఏ విధంగా డెవలప్మెంట్ తీసుకోవాలనేటువంటి విషయాల్లో అనేక విషయాలు మంత్రి గారితో వారితో మాట్లాడడం జరిగింది 55,000 కోట్లు కాదు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకోగలం ఇది సకాలంలో మనం ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం నా దగ్గర అనేక వివరాలు ఉన్నాయి ఈ 9-10 ఏదైతే మేజర్ వర్క్స్ ఉన్నాయో ఈ వర్కుల్లో ఏ శాతం మనం కంప్లీట్ చేసినాం మనం పూర్తిగా ఇంకొక సంవత్సరానికో 6 నెలలకో వీ కెనాట్ టెల్ ఎందుకంటే ఇదంతా ఒక టెక్నికల్ సబ్జెక్ట్ చాలా మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూడా క్లియరెన్స్లు ఇవ్వాలి డిజైన్లు కానీ అదే విధంగా మనం ఒక ముఖ్యమంత్రి గారు వారం వారం కూర్చొని
మారాల్సిన పరిస్థితి వస్తుంది. 2021లో ఆవిష్కరిస్తామని, 2022లో ఆవిష్కరిస్తామని పోలవరం మీద క్లారిటీ రావాల్సిన ప్రభుత్వానికి ఎక్స్పర్ట్స్ గా. సార్ ఇది ఇది అందరికీ రావాలి. ఇట్ ఈస్ ఏ టెక్నికల్ సబ్జెక్ట్. ఇది ఇప్పుడు అంతా కూడా టెక్నికల్ గా ఇది కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేయాలా, టెక్నికల్ వింగ్స్ లో ఉండేటువంటి వాళ్ళతో సమన్వయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వంలో. అందుకనే మేము ఎవరికైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ కూడా ఏదో మెగా కన్స్ట్రక్షన్స్ వరల్డ్ లో ఒక ఫేమస్ కాంట్రాక్టర్ అండి వాళ్ళు. వాళ్ళు అనేక ప్రాజెక్టులు ఈవెన్ ఇప్పుడు మన తెలంగాణలో కూడా వాళ్ళే ప్రాజెక్టులు చేశారు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అక్కడ ఒక ఆ ప్రాజెక్టు పేరు ఏదో ఉంది కదా, వాళ్ళే చేశారు మెగా వాళ్ళే.